एनएसके प्लस समर्पण कोत्तपल्ली ग्राम पंचायती उप्परपल्ले ग्रामस्थुडैन याकोब मंचानपड़ी इब्बंदी पड़ुतुन्न विषयं तेलिसी सर्पंच कोनिरेड्डी शिवचंद्र रेड्डी वेल्ली संदर्शिंची अतडि वैद्य खर्चुलकै कोनिरेड्डी फौंडेशन तरफुन आर्थिक सहायानि अंदिंचारु। वच्चि आपन्नहस्तंला आदुकुन्नंदुकु याकोब आ कुटुंब सभ्युलु एंतो संतोषिंचारु। ఆసుపత్రిలో తానే దగ్గరుండి యాకోబ్కు మంచి వైద్యాన్ని అందిస్తానని శివచంద్రారెడ్డి హామీ ఇవ్వడంతో ఆ కుటుంబ సభ్యులు హర్షాన్ని వ్యక్తం చేశారు। ఈ వివరాలను యూట్యూబ్ వీక్షకులు వీక్షించగలరు। నమస్కారం సార్, నా పేరు మనోహర్, ఊరు ఉప్పరపల్లి గ్రామం। యాక్సిడెంట్ ఒక నెల కిందట యాకోబ్ అనే మా చిన్నాన గారికి యాక్సిడెంట్ జరిగింది। మైదుపూర్ దగ్గర ఆటోలో వస్తాను కింద పన్నాడు, ఐదు బర్లు ఇరిగినాయి, భుజం ఇరిగింది, మక్కులో ఇంకా ఇరిగింది, ఊపిరితిత్తుల కొడుక ప్రాబ్లంగా ఉన్నాయి। ఆయనను కేవీఆర్ హాస్పిటల్లో సగం ట్రీట్మెంట్ చేసి మిగతా సగం ట్రీట్మెంట్కు కర్నూలుకు పంపించారు। అక్కడ అంత ఇంత బాగు చేసి పంపించారు, కానీ మా చిన్నాయన చేస్తేనే ఇది వాళ్ళ కుటుంబము, వీళ్ళంతా తినాలా। ఆయన రోజువారీ కూలీ పని చేసుకొని వీళ్ళందరినీ పోషించేవాడు, ఇప్పుడు ఉన్నటువంటి మంచాన పడిపోయినాడు, వాళ్ళ స్థితిగతి బాగలేదు। ఈ విషయాన్ని కొండ్రెడ్డి శివచంద్రారెడ్డి గారికి చెప్తే ఆయన మానవతా దృక్పథంతో కొండ్రెడ్డి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయడం జరిగింది। ఆయన ఆర్థికంగా సాయం చేసినాడు, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను। అమౌంట్ సాయం చేసినాడు, 25,000 రూపాయలు అమౌంట్ సాయం చేసినాడు। నిజంగా మా కుటుంబ సభ్యులంతా కూడా ఆయనకు రుణపడి ఉంటాము। ఈ కాలంలో అడుగుతే కానీ అన్నం పెట్టదమ్మా, అలాంటిది అడగకపోయినా కానీ కొండ్రెడ్డి ఫౌండేషన్ ద్వారా అదే పనిగా ఇక్కడ సమస్య ఉందని ఒక మాట తెలిసి తెలియకముందే ఆయన వెంటనే వచ్చి స్పందించి 25,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది। అది ఈ కష్టకాలంలో ఇవ్వడం అనేది చాలా సంతోషం అన్న అది విషయం। నమస్కారం, మేము కొండ్రెడ్డి ఫౌండేషన్ ద్వారా మీకు అందరికీ తెలుసు గత 5 నెలల్లో స్థాపించి ఒక అబ్బాయి సద్దిగూడు అనే పుస్తకాన్ని ఆవిష్కరింపజేసి బీద పిల్లకాయ కానపల్లె వాస్తవుడైనటువంటి అబ్బాయికి చేసి పుస్తక ఆవిష్కరణలో మొదలైనటువంటి కొండ్రెడ్డి ఫౌండేషన్ మీకు అందరికీ తెలుసు 10 రూపాయలకే భోజన వసతి మంచి నాణ్యమైనటువంటి రుచికరమైనటువంటి భోజనం ఇస్తూ అలాగే మన్ను టెండలో దాహార్తి తీర్చేందుకు మా వంతు కృషి గత 7 సంవత్సరాల నుండి చేస్తున్నాము। అలాగే మాకు అన్ని విధాలా అభిమానిస్తూ ఆయన మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు మా ఫౌండేషన్కు మాకు మేము చేసేటటువంటి మంచి పనులకు ఆయన ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను। మాకు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే వారి కుటుంబం అనే కూడా ఎనలేని అభిమానము, వారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉంటాయని చెప్పి మా కొండ్రెడ్డి ఫౌండేషన్ ద్వారా మా చేతుల మీద గత నెలలో యాక్సిడెంట్ అయి ఉప్పరపల్లె గ్రామస్తుడైనటువంటి యాకోబ్ అనే వ్యక్తికి ఇలా మంచాన పడి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మా వాళ్ళు నాకు చెప్పడం జరిగింది। ఆ చెప్పడం ద్వారా మాకు మనసు చలించి అతనికి ఏదో ఒకటి సహాయం చేయాలనే తలంపుతోనే ఈరోజు వచ్చి అతనికి మాకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తూ అలాగే రేపు కానీ ఎల్లుండి కానీ హాస్పిటల్కి వస్తే నేను దగ్గరుండి హాస్పిటల్లో కూడా చూపిస్తానని కూడా వాళ్ళకి హామీ ఇస్తున్నాను। అతను ఒక్కడే సంపాదించాలా, 3 ఆడపిల్లలు ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి వాళ్ళు 3 పోషించే శక్తి అతనికి ఉన్నది। ఇప్పుడు దాదాపు ఇంకా 2-3 నెలలు మంచాన్నే ఉండాల్సింది వస్తుంది, అయినా కానీ నా వంతు ఇప్పుడు చేయడమే కాదు అతని కుటుంబానికి మళ్ళీ ఇంకా నాకు తోచినంత నేను సహాయం చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను। రేపటి దినము హాస్పిటల్కి వెళ్ళాలంట, హాస్పిటల్కి వెళ్ళినా కూడా డాక్టర్తో కన్సల్ట్ అయ్యి నా వరకు నేను సహాయ సహకారాలు ఎల్లవేళ కొండ్రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఇస్తానని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి అందరికీ అతన్ని త్వరగా కోలుకొని మళ్ళా యథాస్థితికి రావాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అలా కుటుంబ పిల్లలకు కూడా నా అభినందనలు తెలియజేస్తాను।